ఏకమప్యనవధిమ్మంది కరుణావరుణాలయం ఋషశైల తటస్థానం స్వయం వ్యక్తిముపాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 572వ నామం ఓం గరిమ్నే నమః. గరిమ అంటే అణిమ, లఘిమ, గరిమ, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, ఇలా అష్టసిద్ధులు ఉన్నాయే, అందులో ఒకటి ఈ గరిమ. అంటే ఇక్కడ ఉపలక్షణ న్యాయం చేత అణిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు అనేటువంటి దాన్ని మనం భావించాలి. మనం ఆ స్వామివారు ఏదో అర్చామూర్తిలో అంతగానే ఉన్నారని కాదు, అంతటి అర్చామూర్తికి చేసేటువంటి ఉత్సవాలు, ఊరేగింపులు, లేదా ఆయనకి చేసే అభిషేకాలు విశ్వానికే ఆయా ఫలాలను అందిస్తాయి. ఓ అభిషేకం చేస్తున్నారు, ఓ శాంతి, దాంతి, పుష్టి, అభ్యుదయం అన్నీ కూడా విశ్వానికి ఇస్తుంది. ఆ మూర్తికి చేసేటువంటి ఆనందంలో ఆవిర్భవించినటువంటి స్వయం వ్యక్తుడైనటువంటి శ్రీనివాస మూర్తికి చేసేటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. స్వామి కావాలంటే ఎంతైనా విస్తరించగలడు. ఆయన బలిచక్రవర్తి దగ్గరికి ఆయన యాచించడానికి వచ్చాడు. అసలు యాచన చేయవలసిన అవసరం ఏమిటి? ఒక లీల ఆ బలిచక్రవర్తిని ఇచ్చేటువంటి అహంకార రూపుడుగా చూపించి ఆయన్ని పాతాళానికి తొక్కాలి, ఆ దేవతలకి మళ్ళా ఇవ్వాలి తనను ఆరాధించేటువంటి ఆశ్రిత భక్తులకు అనేటువంటి దాంతో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ బలిచక్రవర్తి దానశీలం కలిగినటువంటి వాడు వెంటనే ఆయన విష్ణు అని గురువు చేత చెప్పబడుతూ ఉన్నా శుక్రాచార్యుల యొక్క ఆ బోధనలను పెడచెవిని పెట్టి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ, ఎందుకంటే ఎవరికి ఇస్తున్నారో ఆయన్ని విష్ణుస్వరూపాయ అని భావించాలి. వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి, మూడు అడుగులు అడిగాడు, మూడు అడుగులు ఇస్తున్నాడు ఆయన. త్రిపాద ధరణీం దాస్యామి అంచుం క్రియాక్షిప్తుండై ధనుజేశ్వరుండు వడగుం చేసాచి పూజించి. ఆయన్ని మామూలుగా ఈ దేశ సంస్కృతిలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఎక్కడైనా కూడా పుచ్చుకునేటువంటి వాడు ఇచ్చేవాడిని పూజిస్తాడు, కానీ అసలు ప్రతిగ్రహీత ఉంటే కదా దాత ఇవ్వగలుగుతాడు. కాబట్టి చాలా గొప్పగా ఆయన్ని పూజించి విష్ణుస్వరూప నీకు ఇస్తున్నాను అనేటువంటి ఇదన్నమ్మా అనేటువంటి భావంతో పూజించి బ్రహ్మప్రీతమ్మని పరబ్రహ్మము ప్రీతి పొందాలి అని చెప్పి ధారవోసే భువనం ఆశ్చర్యము పొందగన్ ఇలా దానం చేసేసాడు. ఇంకా మన ఒకటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఎలా పెరిగిపోయాడో పోతన మహాకవి విజృంభించి మనకి తెలియజేశాడు. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమునకల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునిపైకంతై ధ్రువునిపైనంతై మహర్వాతిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అలా పెరిగిపోయాడు మన వామనస్వామివారు. అలా పెరుగుతూ ఉండేటువంటి వామనస్వామివారు ఎంతగా పెరిగారు, ఎంతగా పెరిగారు అంటే మనం చెప్పలేం. అలాంటి స్వామిని ఓం గరిమ్నే నమః అని చెప్పి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. అసలు సుప్రభాతాదుల్లో కూడా స్వర్గాపవర్గ పదవులన్నీ కూడా వద్దని చెప్పి వచ్చేటువంటి దేవతా కోట్లంతా కూడా ఈ వామనస్తుతి పరత్వమే చేస్తూ ఉంటారు. మనకి ఆ యొక్క మనుసంభవం ఇత్యాది గ్రంథాల్లో కూడా ఎలా నిద్రలేస్తారు అంటే హింసే లేనటువంటి అవతారం ఏముంది అని అంటే శ్రీ మహావిష్ణువుది. ప్రధానంగా దశావతారాల్లో ఈ వామనమూర్తిదే. అందుకే విష్ణు స్థుతి పరత్వంతో నిద్రలేవటం కాదు, ఆయన వామనస్తుతి పరత్వంతో నిద్రలేచేవాడు ప్రవరాఖ్యుడు. అలాగే త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి, ఇక్కడ విబుధులు అంటే పండితులు అని ఒక అర్థం, విబుధులు అంటే దేవతలు అని అర్థం. దేవతలు ప్రధానంగా ఎందుకు ఆయన అలా కీర్తిస్తారు అని అంటే ఎప్పుడూ కూడా స్వామి తమవాడు అని చెప్పుకోవాలంటే స్వామివారు మరి అదితి కశ్యపుల యొక్క పుణ్యాల ప్రోవు అయి వచ్చారు కదా. ఎవరైతే
సుతపుడు అనేటువంటి ప్రజాపతిగా ఉండి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ మహాతల్లితో కలిపి ఆయన తపస్సు చేస్తే వారి గర్భాన పుట్టి ఆయన ఆ పృష్ణి గర్భుడు అనేటువంటి పేరును తెచ్చుకున్నాడు, పృష్ణి సంతానమే. తర్వాత జన్మలో అతిథి కశ్యపులు పుట్టాడు. తర్వాత మళ్ళా దేవకీ దేవికి ఆ యొక్క వసుదేవుడికి సంతానమే ఆయన పుట్టబోతాడు. కాబట్టి త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి, అలా త్రివిక్రముడిగా స్వామిని భావన చేస్తే ఆ గరిమ్నాశక్తి అనేటువంటిది మనలో బాగా ఇరికిలెత్తుతుంది. అంటే స్వామి మనలో ఎంతగా ఆయన వృద్ధి పొందుతూ ఉంటాడు అంటే మధ్యాహ్న కాలంలో ఎప్పుడైతే ప్రభాత సంధ్య నుంచి మధ్యాహ్న సంధ్య వరకు అలా సూర్యుని యొక్క తేజస్సు విస్తరిస్తూ ఉంటుందో మనలో ఆ యొక్క సత్యవ్రత దీక్ష ధర్మవ్రత దీక్ష అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మనం చేసేటువంటి కర్మలు కూడా ఉన్నతోన్నతం అయిపోతాయి. ఉన్నతోన్నతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని హృదయంలో ఉంచుకుంటేనే కదా మనం చేసేటువంటి పనులన్నీ కూడా అది గరిమత్వాన్ని పొందుతాయి, లేకపోతే అవన్నీ కూడా లఘువుగా అయిపోతాయి. కాబట్టి స్వామిని మనం ఎలా ప్రార్థించాలి అంటే ఓం గరిమ్నే నమః అని ప్రార్థించి మన జీవితాన్ని పండించుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 573వ నామం ఓం సుషమాయై నమః, మధురాతి మధురమైనటువంటి నామం ఇదండి. సుషమా అంటే పరమశోభ, కాష్ఠాప్రాప్త శోభా విరాజితుడు శ్రీ వెంకటేశ్వరుడు. అంటే ఆయన్ని ఆరాధిస్తే పరమశోభ భక్తుడికి కూడా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అనంటే ఇప్పుడు బలిచక్రవర్తి ఎలా ఏర్పరుచుకున్నాడు, ఆ యొక్క పరమాత్మను ఆయన భావించాడు కాబట్టి విష్ణు అని తెలిస్తే వెంటనే ఆయన ఇచ్చేశాడు. ఆ ఇచ్చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉండే సౌందర్యం అది విష్ణుదేవత అనేకమైనటువంటి సౌందర్యము అని చెప్పి మనం తెలుసుకోవాలి. నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజభవుండు అభ్యాగతుండైన ఔ తిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేటికిన్. మహాద్భుతమైన భావం కదండి. ఓ ధీవర్య అని శుక్రాచార్యులు వారు వచ్చి చెప్పేస్తున్నారు, అయ్యా వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు, ఆ తేజస్సును చూడు, జ్వలన్నివ బ్రహ్మమయ్యైన తేజస, ఆయన 3 అడుగులు అడగటం ఏమిటి, నువ్వు ఇచ్చేయటం ఏమిటి, ఆ యొక్క వింధ్యావళిదేవి వచ్చేసి ఆవిడేమో ధార పోయటానికి ఆ యొక్క చెంబు తీసుకోవటం ఏమిటి, నువ్వు అలా ఆ ధార పోయటానికి కుడి చేయని సిద్ధం చేసుకోవటం ఏమిటి, ఎడం చేయి పట్టుకుని బుద్ధిమంతుల్లో చాలా గొప్పవాడివే అనంటే, అయ్యా నాకు ఇంత బుద్ధి వచ్చిందంటే నీ వల్లే కదా, కాబట్టి బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి గురుడు నువ్వే, అయితే ఒక్క మాట నువ్వు వినవలసింది, ఓ శుక్రాచార్య మా అసురులందరికీ గురువు, నాకు నరకం వచ్చినా లేదా బంధనం కలిగినా తర్వాత కలగబోయేది అదే, ఎందుకంటే ఆ యొక్క గరుడు వచ్చి వారుణ పాశాలతో బంధించేస్తారు. కాబట్టి నాకు నరకం వచ్చినా బంధనం కలిగిన భూమి తెల్లగిల్లి కనిపించకుండా పోయినా దుర్మరణం వచ్చినా కులం వంశం నాశనమైపోయినా సరే నేను ఆడిన మాట తప్పను, నిజమే నా నోటి వెంట వస్తుంది, జరగవలసిన దానిని జరగని. ఇప్పుడు అభ్యాగతుడై వచ్చినటువంటి వాడు బ్రహ్మ కావచ్చు, విష్ణువు కావచ్చు, రుద్రుడు కావచ్చు, ఎవరైనా సరే నా నాలుక వేరే మాట పలుకదు, 1000 మాటలు దేనికి, నాది ఒకే మాట, ఆడిన ఆ మాట తప్పను అని చెప్పి చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ యొక్క బలిచక్రవర్తిలో, అంటే బలం కలిగినటువంటి వాడే బలి కాదు, సంస్కార బలం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి బలి, ఆ సంస్కార శోభ కలిగినటువంటి వాడు. కనుకే మనం ఓం సుషమాయై నమః అని అంటే ఆ భగవంతుడు మన యందు ఆ సర్వతోభద్రమైనటువంటి ఆయన కటాక్షాన్ని ఉంచేస్తాడు. కాబట్టి మనం కూడా ఆ సుషమ అంటే సౌందర్య మహితమైనటువంటి ఆత్మగుణాలని కలిగి ఉంటాం. ఈ బాహిరమైనటువంటి సౌందర్యం సౌందర్యం కాదు,
ఎప్పుడూ కూడా సౌందర్యం అనేటువంటిది భావనాత్మకంగా ఉండాలి. అటువంటి భావనాత్మకమైనటువంటి సౌందర్యాన్ని అనుగ్రహించేటువంటి పరమపురుషుడు ఒక్క శ్రీ మహావిష్ణువే. కాబట్టి శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు కూడా మంచి సుందర రూపాన్ని పొందుతారు. ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో ఉండేటువంటి ఓం సుషమాయి నమః అనేటువంటి వాళ్ళు కేవలం అంతర్నిహితమైనటువంటి సౌందర్యాన్ని మాత్రమే పొందరు, ఆ యొక్క అందమైనటువంటి శరీర కాంతిని కూడా వారు పొందుతారు. వారందరికీ కూడా నిజంగా విష్ణువుని ఆరాధిస్తే ఓం సుషమాయి నమః అని చెప్పి వారి రూపాన్ని చూడంగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. వాళ్ళు ఏ వయస్సు వాళ్ళైనా సరే మహానుభావులైనటువంటి యతీంద్రులను మనం చూస్తూ ఉంటాం, నడిచే దైవంగా వాళ్ళని మనం భావించేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమన్నా వయస్సులో ఉన్నారా కానీ వాళ్ళని చూస్తేనే ఒక బ్రహ్మభావన కలిగి మన చేతులు ఇలా అయత్నంగా ఘటించేయడం జరుగుతుంది. కాబట్టి అలా రావాలి అని అంటే మనం కూడా ఓం సుషమాయి నమః అనేటువంటి శ్రీనివాస స్వామి నామామృతాన్ని పట్టుకోవాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క మధురమైనటువంటి అద్భుతమైనటువంటి సహస్రనామావళిలో 574వ నామం ఓం చిత్రమాలికాయ నమః. చిత్రమాలిక అంటే పంచభూతాత్మకమైనటువంటి వైజయంతి మొదలైనటువంటి అద్భుతమైనటువంటి మాలలను ధరించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. మాలలను ధరించాడు అంటే ఎవరండి వీళ్ళందరూ అని అంటే భాగవతులు. ఆయన సగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని మనం పూజాంతంలో ఆ యొక్క హారతిస్తూ నివేదనిస్తూ ఉంటాం. అలా ఇచ్చేటప్పుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ హారతి ఇచ్చేప్పుడు ఆయన పెట్టుకునేటువంటి ఆ సొమ్ములు కానీ ఆ అద్భుతమైనటువంటి మాలలు కానీ ఇవన్నీ కూడా ఎవరు అంటే ఆ స్వామిని చేరినటువంటి వాళ్ళు. ఎలాంటి భావం ఉంటే స్వామికి ఒక మాలికయ్యో ఒక ఆభరణమయ్యో చేరిపోతారు అని అంటే ఒక వైరాగ్య భావం ఉండాలి. ఒక మాట చెప్తారు ఆ బలిచక్రవర్తి, చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనములు అస్థిరములు తనువు అతిచించలము కార్యార్థులు అన్యులు గడుచు కాలము ఆయువు సత్వరం ఐశ్వర్య అతిశీఘ్రమని కాదే తమ తండ్రిని అతకరించి మా తాత సాధుసమ్మతుడు ప్రహ్లాదుండు నీదు కమలంబు నియతి చేసే. స్వామి, మా తాతగారు ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుని మాట కాదని చెప్పి నిన్ను ఆయన ఆశ్రయించాడు కదా. భద్రుడు అతనికి మృతి లేని బ్రతుకు కలిగే ఈనాటికి ప్రహ్లాదుడు ఉన్నాడు. చెప్పుకోవాలంటే పాండవ గీతలో ఆ యొక్క భాగవతుల యొక్క పట్టిక ఇచ్చినప్పుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసేవునక భీష్మ దాల్భ్యాన్ ఇలా చెప్పుకుంటూ పుణ్యానుమాన్ అని చెప్పి ఆ విభీషణుడు వరకు చెప్పుకుంటూ వస్తున్నారే, ముందే ప్రహ్లాదుడు వచ్చి కూర్చున్నాడు. కాబట్టి ఎలాంటి అద్భుతమైనటువంటి బ్రతుకు కలిగే. కాబట్టి వైరులై కాని తొల్లి మావారు కానరు అర్థివై వచ్చి నీవు నన్ను అడుగుటెల్లా పద్మలోచన మా పుణ్య ఫలము కాదే. అసలు ఎటువంటి స్థితిలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతాడండి ఆ బలచక్రవర్తి? కేవలం శరీర బలం ఉంటే మాట్లాడగలుగుతాడా? ఆత్మబలం, ఆత్మ సమర్పణ అనేటువంటి గొప్ప ధృతి కలిగితేనే స్వామి మా తాత ప్రహ్లాదుడు గొప్ప సజ్జన ప్రియుడు, ఆయన ఎంత గొప్పగా భావించి విష్ణువుని భజించాడు, ఆయన భావనలో చెప్పుకోవాలి అంటే అసలు చుట్టాలంటే ఎవరు? ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు వచ్చేటువంటి వాళ్ళే బంధువులు. ఎలా అయితే తెప్పలగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు, తెప్పగా చెరువులు నిండితే కప్పలు ఎలా వచ్చేస్తారో అలా వచ్చేస్తారు. ఇక కొడుకులు ఉన్నారే వాళ్ళు అప్పులు వాళ్ళు, అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అంతేకాదు భార్య వల్ల ఇంకో ప్రమాదం ఉంది, రుణానుబంధంగా వచ్చేవాళ్ళు కాదు మనకి సంసార బంధాన్ని తగిలించేటువంటి వాళ్ళు. మన బంధువులకే మనం మధ్యలో కేంద్ర బిందువు అయితే ఆవిడ బంధువులు కూడా వస్తారు. కాబట్టి భవబంధాలకు మూలమైనటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ స్థిరం అనుకోవటం ఏమిటి? అసలు ఈ సంపదలు చూసి కదా వాళ్ళు వస్తున్నారు కాబట్టి సంపదలు స్థిరంగా ఉండేవి కావు
ఇది నా భావం కాదండి, ప్రహ్లాదుడు చెప్పినటువంటి భావం. శరీరం శాశ్వతం కాదు అని చెప్పేశాడు. ఇతరులు తమ పని కోసం మనని వాళ్ళు చేరుతూ ఉంటారు. కాలం వేగంగా గడిచిపోతూ ఉంటుంది. ఆయుర్దాయం అది పరిమితం. ఎప్పుడు పోతాడో పరీక్షన్ మహారాజుకి 7 రోజుల తర్వాతనే తెలుసు, ఖట్వాంగుడికి 6 ఘడియల తర్వాతనే తెలుసు, మనకి ఎప్పుడు పోతామో మనకి తెలియదు. అందువల్ల జీవనం అది సౌదామిని వంటిది కాబట్టి అది కూడా త్వరలో ఎప్పుడో అప్పుడు తెలియకుండా పూర్తయిపోతుంది. ఐశ్వర్యము అది అతివేగంగా గడిచిపోతుంది అని చెప్పి మా తాతగారు ప్రహ్లాదుడు నీ పాదపద్మాలను సేవించాడు, ఆయన పుణ్యాత్ముడు, ఆయన అదృష్టవంతుడు, చావులేని బ్రతుకు ఆయనకి వచ్చింది, విష్ణుభక్తితో ఆయన శాశ్వతుడయ్యాడు, ఇక మా మిగిలిన పూర్వులు రాక్షసులంతా శత్రుత్వంతో తప్ప నిన్ను చూడలేకపోయారు, పుండరీకాక్ష భగవంతుడైనటువంటి నీవు యాచకుడివై నా దగ్గరికి వచ్చావు, నన్ను అడుగుటకు మేము చేసినటువంటి ఆ పుణ్యం యొక్క ఫలం అది తప్పించి మా దగ్గర ఏముంది చెప్పు, కాబట్టి నువ్వు రావడం అనేటువంటిది చాలా గొప్ప భావన అని చెప్పి ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. ఆయన కూడా తదనంతర కాలంలో ఆయన బ్రహ్మగారు కావచ్చు, ఆ తర్వాత స్వామివారి గళాభరణంగా ఆయన కూడా వెళ్ళిపోతాడు. వైజయంతి ఇత్యాది మాలికల్లో ఆయన కూడా కలిసిపోతాడు. అంటే జీవుడు ఏం తెలుసుకోవాలంటే ఆయన ఈ లోకంలో వచ్చేటప్పుడు ఈ యొక్క వైజయంతి మాల వాటిలాగా పాంచభౌతికమైనటువంటి ప్రకృతితో ఉండేవాడు. ఎలా అయితే సృష్టిలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవి ఉన్నాయో మనలో కూడా ఆ యొక్క ధూళి, గాలి, నిప్పు అవన్నీ ఉన్నాయి. కాబట్టే ఈ జీవనం సాగుతుంది. స్పష్టంగా చెప్పాలంటే పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలో ఈ యొక్క శరీరం నిలబడాలి అని అంటే కారణం ఆ యొక్క స్వామిని ఆరాధించడం వల్ల, ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ పాంచభౌతికమైనటువంటి దేహం శాశ్వతం అని నేను ఎందుకు అనుకుంటాను, కాబట్టి ఈ యొక్క బంధువులందరినీ కూడా నమ్ముకుని వీళ్ళ కోసం అని చెప్పి నేను సంపద పెట్టుకోను, దీన్ని తృణప్రాయంగా మా తాతగారిలాగే నేను విడిచిపెట్టేస్తాను, ఆయనకన్నా నాకు అదృష్టం ఉన్నది, ఆయన నువ్వు రక్షించావు మాత్రమే, కానీ ఆయన ముందెళ్ళి నువ్వు చేయి చాపలేదయ్యా, నా పుణ్యం ఎటువంటిదో, నిన్ను వైరభావంతో ఆశ్రయించిన మా తాత ముత్తాతలు కొంతమంది వచ్చి నీలో కలిసిపోయారు రాక్షసులు. మా తాతగారు అయితే ప్రత్యక్షంగా నిన్ను ఆరాధించి నీ యొక్క అనుగ్రహాన్ని పొందారు. నేను చేసిన పుణ్యం ఏమిటయ్యా, ఏదో యజ్ఞాలు యాగాలు గురువులు చెప్తే చేశాను, తావన్మాత్రానికి నువ్వు ఒక శిశువై వచ్చి ఆ ఏమి హేయమైనటువంటి స్థితి పరమాత్మ, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్యేన త్యక్తేన భుంజీత వాగృధ కశ్యసిద్ధనం, అంటే ఈ సమస్త ఐశ్వర్యం నీదైతే నువ్వు వచ్చి నా ముందు చేయి చాపటం ఏమిటి అని చెప్పి ఆ పాంచభౌతికమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు ఆ వైజయంతి వనమాలికాధరుణ్ణి ప్రశ్నించాడు. కాబట్టి మనం అలాంటి దివ్య భావనా భూమికల్లోకి వెళ్ళిపోవాలి అంటే ఓం చిత్రమాలికాయ నమః అని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం ప్రార్థించాలి.